ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ ఓడిపోవడానికి కేసీఆర్ ఓటమికి కారణం ఏదంటారు? కేసీఆర్ ఓటమికి కారణం కొన్ని డిస్ట్రిక్ట్ల పబ్లిక్కి డిస్ట్రిక్ట్లలో ఏం చేసిండో ఏమైందో మనకు తెలియదు, కానీ గ్రేటర్లో మాత్రం మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్నే మంచిగా నడుస్తుంది. ఏంటంటే పబ్లిక్కి ఓపిక లేక డిస్ట్రిక్ట్ వాళ్ళు ఓట్లు అటు ఇటు వేసారు, అందువల్ల ప్రభుత్వం అనేది రాలేకపోయింది. కానీ ఈసారి మళ్ళా వచ్చే 5 ఈ పదవులు ఏం శాశ్వతం కావు, ఎవరికేం శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి ఏం ఎప్పటికీ ముఖ్యమంత్రి ఉండడు. ఈ 5 మనం తెచ్చుకున్నాం, ఈ 5 పీరియడ్ అయిపోతే అది ఒక లాటరీ లెక్కనే కదా. రేవంత్ రెడ్డిని కూడా అప్పుడు ఎవరు పట్టించుకోరు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏంటంటే బాగా కొట్లాడింది కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒకటి రాసి పెట్టి ఉంటుంది, ఇంతగానం కొట్లాడినందుకు ఏదో ఒక న్యాయం ఆయనకు జరిగిందని నేను అనుకుంటున్నా. ఆయన ఏదో పొడిచి మనకు ఏదో న్యాయం చేస్తాను నేను అనుకుంటలే. ఆయన కొట్లాడిండు, ఆయనకు ఒక దేవుడు ఇచ్చిన వరము లాంటిది. ఆయనకు ఇన్ని రోజులు కొట్లాడినందుకు ఇది ఒకటి ఇచ్చిండు అనుకుంటా నేను, ఒక ఆప్షన్ ఇది ఒకటి ఇచ్చిండు అనుకుంటా. ఆయన జాతకంలో రాసి పెట్టి ఉంది అనుకుంటా, దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ పబ్లిక్ అందరు కూడా బాగా ఆలోచించి వాళ్ళ ఓటుని కరెక్ట్గా వినియోగించుకోవాలి. ఎప్పుడు ఈ 5 ఈయనని నిలబడితే మళ్ళా ఆయన మంచోడు అని ఈయన ఈ ముగ్గురినే పట్టుకొని వాకులాడొద్దని నేను చెప్తున్నా. ఒకటి ఏంటంటే వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళ ఓటు వాళ్ళకి వేసుకున్న ఆప్షన్ కూడా ఉంది. ప్రతి ఒక్క ఇంటి నుంచి అందరు కంటెన్స్ చేయండి, ఇండిపెండెంట్గా అందరు కంటెన్స్ చేయండి. మీ ఓటు మీరు వేసుకుంటే ఎవరు లీడర్ అవుతాడు చూస్తాం.